గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. మార్నింగ్ లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ లాభాలతో ముగిశాయి, బట్ ఏషియాలో మాత్రం కొన్ని మార్కెట్స్ పాజిటివ్గా, కొన్ని నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. హ్యాంగ్సెంగ్ ఈజ్ డౌన్ బై ఆల్మోస్ట్ 1%. సో మన మార్కెట్స్ విషయానికి వస్తే రెండు సెషన్స్ వరుసగా నష్టపోవడం చూసాం. అండ్ నిన్న ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అవర్స్ కొంత పాజిటివ్ న్యూస్ అనేది వచ్చింది. ఎఫ్పిఐ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సంబంధించి కొంత సింప్లర్ అండ్ క్విక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరిగే విధంగా సెబీ కొన్ని నామ్స్ సడలించడం జరిగింది. బట్ ఓవరాల్ ఇదొక మైనర్ చీర్ అవుతుంది, చిన్నపాటి సంబరమే అవుతుంది. ఎందుకంటే దీనివల్ల పెద్దగా ఉపయోగమే ఉండకపోవచ్చు. ఓవరాల్ సెంటిమెంట్ మెరుగుపడటానికి ఇది ఎఫ్పిఐ సర్చార్జ్ తీసివేయడం లాంటివి జరిగితేనే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్లో ఒక కదలిక అనేది వచ్చే అవకాశం ఉంది. అదర్వైజ్ లైఫ్ టైం హైస్ నుంచి నిఫ్టీ సుమారుగా 10% తగ్గింది మనకు ఇప్పుడు దాకా. అలాగే ఇతర మార్కెట్స్ కంపేర్ చేస్తే వన్ ఆఫ్ ది వర్స్ట్ పెర్ఫార్మింగ్ మార్కెట్స్ అని చెప్పుకోవచ్చు ఈ ఇయర్లో మన ఇండియన్ మార్కెట్స్. హ్యాంగ్సెంగ్ లాంటివి ఇంకా ఎక్కువ భారీగా నష్టపోయాయి, బట్ అదర్వైజ్ మనం కూడా వన్ ఆఫ్ ది అండర్ పెర్ఫార్మింగ్ మార్కెట్స్లోనే ఉన్నాం. సో స్లో డౌన్ వూస్ అంటే స్లో డౌన్ కష్టాలు వెంటాడుతున్నాయి, మార్కెట్స్ని కొనసాగుతున్నాయి. సో గ్రోత్ ప్రస్తుతానికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు, కానీ ప్రభుత్వం వైపు నుంచి ఇంకా అటువంటి చర్యలు ఏవి మనకు స్పష్టంగా కనపట్టలేదు. సో అందరూ కూడా ఒక స్టిమ్యులస్ ప్యాకేజ్ అడుగుతున్నారు, కానీ అదేది మార్కెట్స్లో మనకు ప్రస్తుతానికి కనపట్టలేదు. స్టిమ్యులస్ ప్యాకేజ్ లాంటివి వస్తే ఏమైనా కొంత సెంటిమెంట్లు ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. అదర్వైజ్ బేరిష్ మార్కెట్, ఇది ఒక ఇర్రేషనల్ మార్కెట్స్లో ఉన్నాం మనం. రేషనాలిటీ అనేది అంతగా లేదు, ఎందుకంటే మన ఫండమెంటల్స్ లేకపోతే అసెట్ వాల్యూస్, ప్రైసింగ్, ఇతర వాల్యుయేషన్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఇప్పుడు ఈ మార్కెట్లో పనిచేయవు. మనం అనుకుని చాలా వాల్యూ ఉంది అనుకుని కొన్న స్టాక్ మళ్ళీ అక్కడి నుంచి 10% 20% తగ్గితే మనం ఫుల్ స్వయమైన అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇర్రేషనల్ మార్కెట్స్లో ఇవన్నీ పనిచేయవు, ఓన్లీ సెల్అవుట్ అండ్ మార్కెట్స్లోంచి బయటకు వెళ్ళిపో అంతే, ఇదే సూత్రం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి బేర్ మార్కెట్స్లో ఇటువంటి పరిస్థితి మనకు తరచుగా కనిపిస్తూ ఉంటుంది. ఎఫ్ఐఎస్ నిన్న కూడా సెల్ చేశారు, 770 crore rupees వర్త్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయడం అనేది చూసాం. డేస్ హాఫ్ అమౌంట్ కొన్నారు, 350 crore. సో మొన్న మనం అనుకున్నాం ఒక లార్జ్ డీల్ జరగడం వల్ల, అది కూడా మహానగర్ గ్యాస్లో బ్రిటిష్ గ్యాస్ డీల్ జరగడం వల్ల ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ బయింగ్ కనిపించింది. అదర్వైజ్ దే ఆర్ అనే కంటిన్యూస్లీ సెల్లింగ్ మోడ్. సో నిన్న కూడా 770 crore వర్త్ స్టాక్స్ వాళ్ళు అమ్మడం చూసాం. సో ఆర్బీఐ నుంచి మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఒక రేట్ కట్ ఉంటుందా, అక్టోబర్లో, నాట్ ఇన్ సెప్టెంబర్, బట్ అక్టోబర్లో ఒక రేట్ కట్ ఉంటుంది అని మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. అండ్ అలాగే యుఎస్లో కూడా సెప్టెంబర్ 17th 18th జరిగే ఫెడరల్ రిజర్వ్ మీటింగ్లో, ఎఫ్ఓఎంసీ మీటింగ్లో రేట్ కట్ ఉండొచ్చు అనేది యుఎస్ ఎకానమీకి సంబంధించి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇలా అక్రాస్ ది వరల్డ్ అందరూ లో ఇంట్రెస్ట్ రేట్ రెజ్యూమ్ కోసం చూస్తున్నారు, ఎందుకంటే స్లో డౌన్స్, రిసెషన్స్ ఇలాంటి భయాలు మార్కెట్స్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈ మంత్ ఎండ్కి మనకు ఆగస్ట్ 30th Q1 GDP నెంబర్స్ వస్తాయి. సో GDP డెఫినెట్లీ 6% కంటే తక్కువ గ్రోత్ మనం పోస్ట్ చేసే అవకాశం ఉంది. అందుకనే మనం రకరకాల బ్రోకింగ్ కంపెనీస్ మన గ్రోత్ రేట్స్ని 6.3-6.4% ఫర్ ది కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ చెప్తున్నాయి. కాబట్టి మార్కెట్స్లో మనం పెద్ద ఎక్స్యూబరెన్స్, ఆటోమొబైల్ కంపెనీస్ ఫర్ ఇన్స్టాన్స్ ఈ మధ్య పెరిగాయి. నాట్ ఫర్ డిమాండ్ పికప్ అటువంటివి వచ్చినందువల్ల పెరిగినవి కాదు ఇవి. ఇవన్నీ కూడా కొంత టెక్నికల్ ఫ్యాక్టర్స్ లైక్ షార్ట్ కవరింగ్, ఓవర్సోల్డ్ పరిస్థితులు ఉన్నాయి. లగాడ్స్ ఆఫ్ 2019 ఆటో స్టాక్స్, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంపు ఏదైతే ఉందో దాన్ని పోస్ట్పోన్ చేశారన్న వార్తలు కావచ్చు. అలాగే నిన్న నితిన్ గడ్కరీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి డెడ్ లైన్ అంటూ ఏమీ లేదు, విల్ గివ్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ఆటోమొబైల్ కంపెనీస్ అన్న అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. కాబట్టి ఆటోమొబైల్ కంపెనీస్లో కొంత ప్రస్తుతానికి సెల్లింగ్ ఆగే అవకాశం ఉంది. కాబట్టి మరికొంత అప్ మూవ్ కూడా మనం ఆటో కంపెనీస్లో లైక్ హీరో మోటోకార్ప్ కావచ్చు, లేకపోతే మారుతి కావచ్చు, ఇటువంటి స్టాక్స్లో చూసే అవకాశం ఉంది. అదర్వైజ్ వీక్ స్టాక్స్ డెఫినెట్లీ టాటా మోటార్స్, ఎంఎన్ఎం లాంటివి వీక్గానే ఉంటాయి, ఈవెన్ విత్ ఇన్ ది ఆటో ప్యాక్ కూడా. కాబట్టి వర్స్ట్ అయిపోయింది అనుకునే పరిస్థితి మాత్రం ఆటో ప్యాక్లో లేదు. అండ్ స్టాక్ స్పెసిఫిక్ న్యూస్, సిజీ పవర్ లాంటివి, సీమెన్స్ ఆఫ్ ఇండియా కావాలంటున్నా అంట గౌతమ్ థాపర్, సో సిజీ పవర్ ప్రమోటర్, బట్ ఏమైంది ఫైనల్లీ కుప్పకూలిపోయింది, పెద్ద స్కామ్లు బయటపడుతున్నాయి అటువంటి కంపెనీస్లో. సో కేర్ఫుల్గా ఉండాలి మనం, అందుకనే పదే పదే అనుకుంటోంది ఎవరైతే స్కామ్స్ చేసిన వాళ్ళు ఒకరైతే అయితే ఆ స్కామ్ కంపెనీస్కి ఎక్స్పోజర్ ఉన్న కంపెనీస్
మరొక విధంగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఇన్స్టాన్స్, ఎస్ బ్యాంక్ ప్రతి స్కామ్ బయటపడుతున్న కంపెనీకి ఎస్ బ్యాంక్కి ఏదో ఒక రిలేషన్ ఉంటుంది. నిన్న కొద్దిగా చిన్న పాజిటివ్ న్యూస్ వచ్చింది, రాణా కపూర్ అండ్ ప్రమోటర్ ఎంటిటీస్ వాళ్ళ లోన్స్ని తీర్చివేశారు, కొంత ప్రమోటర్స్ షేర్స్ ప్లెడ్జ్ అనేది బయటకు వచ్చింది అనేది. అటువంటివి మినహాయిస్తే అదర్వైజ్ దేర్ ఇస్ నో బిగ్ పాజిటివ్ న్యూస్ ఫ్రమ్ ఇటువంటి బిల్లీగడ్ కంపెనీస్ నుంచి, ఎటువంటి పాజిటివ్ న్యూస్ మనకు రావడం లేదు. కెల్నిస్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో రకరకాల వార్తలు ఇంకా ఇప్పటికీ మనకు ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది నెగిటివ్ న్యూస్. హై లీవరేజ్ కంపెనీస్ని ఇన్వెస్టర్స్ విడిచిపెట్టేసి తక్కువ డెట్ ఉన్న కంపెనీస్ని ఆదరిస్తున్నారు. సో అటువంటి కంపెనీస్ మనకు పెరుగుతూ ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్, రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఇదే పద్ధతి ఫాలో కావాలా? అంటే ఇట్స్ ఈజీ టు ఫాలో అండి, ఈజీ టు సే, బట్ మనం గతంలో కూడా చాలాసార్లు చెప్తూనే ఉన్నాం. ఎందుకంటే మనకి డెట్ కాంపోనెంట్ ఎంత ఉందో అనేది మనకి ఈజీగా స్టాటిస్టిక్స్ అండ్ ఫ్యాక్ట్స్ అనేవి బీఎస్సీ ఎన్ఎస్సీ సైట్స్లో దొరుకుతాయి. సో తక్కువ డెట్ ఉన్న కంపెనీస్, కానీ కొన్ని కంపెనీస్కి డెట్ ఈజ్ ఇన్విటబుల్ అండి, అది మేనేజ్ చేయగలగాలి. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు మేనేజ్ డెట్, డెట్ ఉంటే తప్పు లేదు, కానీ ప్రమోటర్స్ ప్లెడ్జ్ చేసి స్టాకు, ఆ డెట్ ఎందుకు రేస్ చేశారు? ఆర్ దే యూజింగ్ ఇట్ ఫర్ కంపెనీస్ గుడ్ ఆర్ ఆర్ దే యూజింగ్ ఇట్ ఫర్ పర్సనల్ రీజన్స్ అనేది అదొకటి చూడాలి. డెట్ అనేది ఇప్పుడు కొద్దిగా మేనేజబుల్ డెట్ ఉంటే పర్వాలేదు, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ నెక్స్ట్ 1-1.5 ఇయర్లో తగ్గుముఖమే పడతాయి, కానీ డెట్ అనేది పెద్దగా పెరగదు. సో ఎస్పెషలీ డెట్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్లో ఉంటుంది. ఆ కారణం మూలన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్లో క్యాపిటల్ అలొకేషన్ బాగా చేసి కొద్దిగా, అంటే కొన్ని కంపెనీస్ ఆర్ డెఫినెట్లీ యూనో వెల్ మేనేజ్డ్ కంపెనీస్ దో దే హ్యావ్ డెట్, అటువంటి కంపెనీస్లో రియల్టీ ఇట్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ has got just 0.2% debt equity ratio. Correct. Godrej Properties kuda they are on a developmental basis, they don't buy assets. Alage infrastructure companies lo kuda konni definitely I think there are decent companies. Kabatti trajectory of interest rates tagmohamlo unnapudu manam అప్పు చేసిన కంపెనీస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్యాష్ ఫ్లోస్ బాగుంటాయి. ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్కి దే హ్యావ్ టు గెట్ పేమెంట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆర్ బిగ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ బిగ్ కంపెనీస్ ఆర్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. అది పక్కన పెడితే మనకి జనరల్ మార్కెట్లో మాత్రం ఐ థింక్ ఓవర్ ద నెక్స్ట్ 3 మంత్స్ ఆల్సో ఐ డోంట్ థింక్ ఒక చిన్న స్టిమ్యులస్ ప్యాకేజ్ అనేది ఇట్స్ నాట్ గోయింగ్ టు రియల్లీ బూస్ట్ ద సెంటిమెంట్ అండి. మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు దెర్ హ్యావ్ టు బి ఎ సిరీస్ ఆఫ్ పాలసీ మెజర్స్, నెంబర్ 1. నెంబర్ 2, హెవీ స్టిమ్యులేషన్ ఎకానమీకి ఇవ్వాలి. అది ఏ విధంగా ఇస్తారు అనేది మనకి ఇంకా తెలియట్లేదు. అంటే మనకి మొన్ననే ఒక ట్యాక్స్ కోడ్ అనేది మారుస్తామంటే వాళ్ళు ఓన్లీ దే విల్ రివీల్ ఇది చేయబోతున్నాం అని చెప్పి, కానీ జిఎస్టీ ఈజ్ వన్ మేజర్ ప్రాబ్లం అండి. నిన్న మనకి పార్లే బిస్కెట్స్ వాళ్ళు కూడా వచ్చి ఆల్మోస్ట్ 10% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ని మేము తీసేయాల్సి వస్తుంది, మేము 100,000 మందిని ఇప్పటిదాకా ఎంప్లాయ్ చేస్తున్నామంటే 10,000 మంది దేర్ పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ విల్లింగ్ టు బై బిస్కెట్స్ అని కూడా చెప్తున్నారు. బ్రిటానియా ఎండీ చెప్పారు, పార్లే ఎండీ చెప్పారు, ఇటువంటి వాళ్ళందరూ వచ్చి చెప్తున్నారు. సో దిస్ డెఫినెట్లీ ఏ స్లో డౌన్ ఇన్ ద ఎకానమీ. దిస్ ఈజ్ నాట్ సైక్లికల్ అండి, దిస్ ఈజ్ డెఫినెట్లీ ఏ ప్రొలాంగ్డ్ సైక్లికల్, ఇఫ్ నాట్ మేబీ ఏ స్ట్రక్చరల్ అని చెప్పాలి. సో గవర్నమెంట్ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్, మనీ ఇన్ టు ద మార్కెట్, రెడ్యూస్ ఇంట్రెస్ట్ రేట్, సో ఆన్ అండ్ సో ఫర్ చాలా. సో రాబోయే 3-4 మంత్స్లో తప్పకుండా వీ క్యాన్ గెట్ ఆపర్చునిటీస్, ప్రొవైడెడ్ నెక్స్ట్ 1-2 ఇయర్స్లో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద రెసెషనరీ ట్రెండ్స్, గ్లోబల్ రెసెషనరీ ట్రెండ్స్ కూడా మళ్ళీ మన మీద ప్రభావం చూపిస్తే ఐ థింక్ ఇల్ టేక్ ఏ లాంగర్ టైం అండి. బట్ ఆల్వేస్ మనం చెప్తూనే ఉంటాం, ఏ ఫాలోయింగ్ మార్కెట్ ఈస్ ద బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎన్ ఇన్వెస్టర్ అని చెప్పి. కాబట్టి ఈసారి కొద్దిగా టైం ఎక్కువ పట్టచ్చు, మేబీ ద రికవరీ మే నాట్ బి విదిన్ 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్, బట్ 3 ఇయర్స్ ప్లస్ వ్యూ ఉన్న వాళ్ళకి 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ డెఫినెట్లీ కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి. ఎస్ఐపి ఉన్న వాళ్ళు ఇంక్రీజ్ చేయండి అలొకేషన్, ఇఫ్ నాట్ డబుల్ ఇట్, కొద్ది కొద్దిగా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి ఓవర్ ద నెక్స్ట్ 1-1.5 ఇయర్. బట్ ఐ థింక్ రాబోయే 3-6 మంత్స్ ఆర్ గోయింగ్ టు బి ఎక్సైటింగ్. బల్క్ మనీ మాత్రం ఒకటేసారి కమిట్ చేయొద్దు, చేస్తే కూడా డైవర్సిఫై చేయండి ఇన్ డీసెంట్ సెక్టర్స్, బికాస్ వీ డోంట్ నో. ఇందాక మీరు మెన్షన్ చేస్తుంటే ఏ కంపెనీలో ఏ మార్నింగ్ ఏ న్యూస్ వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి సో యూఆర్ రైట్ ఇన్ సేయింగ్ దాట్. సో అందుకని బీ వెరీ కేర్ఫుల్ వెన్ యూ సెలెక్ట్. అండ్ ఎందుకంటే మనకి రీసెంట్లీ చాలా మంది కాలర్స్ కూడా మేము 10,000 షేర్స్ ఎక్స్పోజర్ తీసుకున్నాం, 10,000 షేర్స్ లాంగ్ ఉన్నాం, షార్ట్ వాళ్ళు క్వాంటిటీస్ పెరిగాయి అనేది ఏంటంటే లాట్స్ కరెక్ట్. సో ఈచ్ లాట్ 2,000 అనుకుంటే 5 లాట్లు అమ్మితే 10,000 షేర్లు సెల్లింగ్ చేశా అని చెప్తున్నారు. సో దేర్ మీనింగ్ ఈజ్ లాట్స్ అనమాట. కరెక్ట్. బట్ ఎస్ బ్యాంక్ అట్లాంటి వాటిలో కొన్ని చాలా మంది మనకి చేసిన వాళ్ళు 10,000 అలా కొన్నాం అని చెప్పి. సో బీ కేర్ఫుల్ అండి. సో
సో ట్రేడర్స్ ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు మార్నింగ్? టుడే ట్రేడింగ్ పరంగా చూడాలంటే అటు కొన్ని స్టాక్స్ సెల్లింగ్ వెళ్ళవచ్చు అండి, కొన్ని స్టాక్స్ బయింగ్ వెళ్ళవచ్చు. అంటే ఓవరాల్గా మళ్ళీ ఈ సిరీస్ మనకి ఒక నెగిటివ్లో క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కాబట్టి ఒక ర్యాలీ వచ్చినప్పుడల్లా కూడా సెల్లింగ్ అనేది మనం చేయడమే ఇప్పుడున్న మార్కెట్లో కరెక్ట్ అనుకుంటాం. నిఫ్టీ కానీ చూసుకుంటే మనకి ప్రస్తుతం ఉన్న లెవెల్స్ నుంచి ఇంకా కొంచెము అంటే 10,918 ఉంది, 10,800 దగ్గరికి వచ్చి బౌన్స్ అవుతుంది. అయితే చూడాలి ఈసారి బౌన్స్ అవుతుందా లేకపోతే అది కూడా బ్రేక్ అవుతుందని చూడాలి. కాబట్టి అక్కడ సపోర్ట్ ఉంది, అక్కడికి వచ్చినప్పుడు బయింగ్ ఇనిషియేట్ చేయమని చెప్తాను. 10,800 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. తర్వాత ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ఈరోజు సెల్లింగ్ పొజిషన్స్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇంటర్డేలో 2226 మనకి లాస్ట్ క్లోజింగ్, 2228 బిలో ఉంటే ఆర్ 2230 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 2240 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని సెల్ చేయమంటాను. 2202 దాకా రావడానికి అవకాశం ఉంది. ఈవెన్ పొజిషన్ ట్రేడర్స్ హోల్డ్ చేయమని చెప్తానండి. 2200 కూడా లెవెల్స్ని కూడా బ్రేక్ అయ్యే అవకాశం, 2180 2166 దాకా కూడా రావచ్చు. కాబట్టి పొజిషన్ ట్రేడర్స్ మాత్రం హోల్డ్ చేయొచ్చు, ఇంటర్డే కూడా దీన్ని ఈరోజు సెల్లింగ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక స్టాక్ విషయానికి వస్తే బయింగ్ వెళ్ళాలనుకుంటే రిస్కీ ట్రేడర్స్ మాత్రం ఈరోజు ఎస్ బ్యాంక్ని బై చేయమని చెప్తానండి. ఎందుకంటే బాగా ఓవర్సోల్డ్లో ఉంది, 65 రూపీస్కి వచ్చింది, ఆల్ ది వే మనకి ఎక్కడ రికవరీ లేకుండా వచ్చింది. కాబట్టి ఈరోజు ఎస్ బ్యాంక్లో ఒక చిన్న టెక్నికల్ బౌన్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో పొజిషన్ ట్రేడర్స్ క్యారీ చేయకండి, ఓన్లీ ఇంటర్డే కోసం మాత్రమే మనం ఈ స్టాక్ని రికమెండ్ చేస్తున్నాము. కాబట్టి ఎవరి డిప్లో కూడా ఎస్ బ్యాంక్ బై చేయమని సజెస్ట్ చేస్తాను. తర్వాత ఇంకొక స్టాక్ విషయానికి వస్తే టెక్ మహీంద్రా ఒకటి, దీన్ని పొజిషనల్ ట్రేడర్స్ మాత్రమే బై చేయమని చెప్తాను. ఎవరి డిప్లో కూడా బై చేస్తే ఇది నేను అనుకోవడం 666 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే నేను అనుకోవడం 692 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ సిరీస్లోనే ఈ స్టాక్లో మంచి బయింగ్ అనేది రావచ్చు. తర్వాత ఆటోమొబైల్ స్టాక్స్ కూడా ఈ మధ్య జస్ట్ చాలా రోజుల తర్వాత ఒక సెక్టర్ కొంచెం పాజిటివ్గా ఉందంటే ఆటోమొబైల్ అని చెప్పొచ్చు. మారుతి ఆల్రెడీ మనం రికమెండ్ చేసాం గతంలో, అయితే ఇప్పుడు కొనొద్దండి. మారుతి 1-2 రోజులు కొంచెం కరెక్షన్ రావచ్చు, కరెక్షన్ వచ్చినప్పుడు మారుతిలో కూడా బయింగ్ పొజిషన్ తీసుకోమంటాను. తర్వాత బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్ ఉందండి, ఎందుకంటే దాదాపు ఒక హెచ్డిఎఫ్సి పక్కన పెడితే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్కన పెడితే మిగతా అన్ని స్టాక్స్ కూడా కాంపనెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వీక్ ఉన్నాయి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా 27,719 మన క్లోజింగ్, ఏమాత్రం కొంచెం ఒక 100-150 పాయింట్ ర్యాలీ వచ్చినా కూడా బ్యాంక్ నిఫ్టీని ఈ సిరీస్కి సెల్ చేసి హోల్డ్ చేయమని చెప్తాను. ఓవరాల్గా ఈరోజు మార్కెట్ కన్సాలేషన్లో ఉండొచ్చు, నెక్స్ట్ 2-3 రోజులు కూడా కన్సాలేషన్ ఉండే అవకాశం ఎక్కువ ఉందండి. ఓకే, ఇక చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకు. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. సో కాలర్స్ లైన్లో ఉన్నారు, మొదటి కాలర్ తెనాల నుంచి రామలింగేశ్వరరావు. హలో సార్, నా దగ్గర ఎంజీఎల్ మహానగర్ గ్యాస్ 1030లో ఉన్నాయండి, అమ్మేసుకోవచ్చా లేకపోతే కొద్ది వెయిట్ చేయొచ్చా? మహానగర్ గ్యాస్ లో కొన్ని కార్పొరేట్ డెవలప్మెంట్స్ జరిగాయి, ఏమిటి హోల్డ్ చేస్తే 10:30 వచ్చే అవకాశం ఉందా? ఇట్ విల్ టేక్ టైమ్ అండి. అంటే బేసికలీ ఇవన్నీ గవర్నమెంట్ కంపెనీస్, దే ఆర్ బేసికలీ ఇన్ టు గ్యాస్ అండ్ గ్యాస్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్. సో కొద్దిగా యూనో షేర్ హోల్డింగ్ అనేది మారుతుంది, బట్ లాంగ్ రన్లో ఇటువంటి కంపెనీస్ అన్ని దే విల్ ఆల్వేస్ బీ గుడ్, బట్ ఫెయిర్లీ లిక్విడ్ కౌంటర్ కాబట్టి మీరు 10:30 అలా కొన్నారు. ప్రాబ్లమ్ మీ రేట్ వస్తే ఒకసారి ఇవన్నీ అమ్మండి, ఎందుకంటే ఐజీఎల్ కానివ్వండి, ఇంద్రప్రస్థ గ్యాస్, గెయిలు, మహానగర్ గ్యాస్ ఇటువంటివన్నీ కూడా దే విల్ నాట్ గివ్ యూ యూనో లీనియర్ రిటర్న్స్ అనేవి ఇయ్యో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1-3 ఇయర్స్. కాబట్టి ఒక్కొక్కసారి ఏమన్నా 5-10% రీసెంట్లీ అట్లా ఒక జంప్ కూడా వచ్చింది, 5-10% అలా 15-20% రిటర్న్ వచ్చినప్పుడు అమ్మండి, కొద్దిగా లాస్ ఉన్న అమ్మండి, మళ్ళీ తక్కువలో దొరుకుతుంది, అలా కొద్దిగా యావరేజ్ తగ్గించుకోండి, బట్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ హోల్డ్ చేసే షేర్ అండి. గుంటూరు నుంచి వెంకటేశ్వర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ అమృతాంజన్ హెల్త్ కేర్ ని ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేస్తున్నాను, లాంగ్ టర్మ్ బేసిస్ బై టర్మ్. ఏంటి అమృతాంజన్ అమ్మకాలు బాగున్నాయా? ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ అండి, అండ్ రీసెంట్లీ దే ఆల్సో ఫోర్వర్డ్ ఇన్ టు నాన్ పెయిన్ బామ్ సెగ్మెంట్, బట్ అంతగా టేక్ ఆఫ్ అవ్వలేదు. కంపెనీ పరంగా ఇట్స్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ, అందులో డౌట్ లేదు. ఎస్ఐపి చేస్తా అంటున్నారు, అది కూడా ఇట్స్ డీసెంట్ థింగ్ ఓన్లీ, ఎందుకంటే అందులో పెద్ద ఫ్లక్చువేషన్స్ కూడా ఉండవు ఆ స్టాక్లో, ఎందుకంటే చాలా తక్కువ వాల్యూమ్స్ జరుగుతాయి కాబట్టి. ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, చిన్న ఈక్విటీ, అండ్ అదర్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్లో కూడా అదర్ దెన్ ప్యూర్లీ అమృతాంజన్ పెయిన్ బామ్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెగ్మెంట్ నుంచి వేరే దాంట్లో వెళ్తున్నారు కాబట్టి ఇట్స్ అ గుడ్ ఐడియా.
కాకపోతే మీరు ప్రైజ్ చాలా ఫ్లక్చువేట్ అవుతుంటాయి అందులో. సో మంత్లీ యూనో ప్రైస్ ఫ్లక్చువేట్ అయినప్పుడు మీరు నా ఉద్దేశంలో చేయకుండా ఎక్కడన్నా 5-10% డ్రాప్ ఒక్కొక్క రోజు వచ్చినప్పుడు ఎక్కువ కొంటే మంచిది. సేల్స్ బాగా తగ్గాయి లాస్ట్ క్వార్టర్ అయితే, జస్ట్ 44 crores సేల్స్ వర్సెస్ అంతకుముందు క్వార్టర్ 86 crores ఉన్న సేల్స్ అండ్ లాసెస్ కూడా చూపిస్తున్నారు. కొద్దిగా ఎక్స్పోజర్ తగ్గించుకోవడం మంచిది అనిపిస్తుంది. తర్వాత భీమవరం నుంచి రాజు లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. సార్, ఈ రేట్లో ఐటీసీ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? అండ్ సెకండ్, హెచ్ఎస్ఐఎల్ నేను 296 లో హోల్డ్ చేస్తున్నాను. ఒక్కసారిగా అది 60 లోకి రెడ్యూస్ అయిపోయింది ఒక్క 2 డేస్ లో సార్. దానికి రీజన్స్ నేను ట్రై చేశాను నాకు ఎక్కడ దొరకలేదు. ఫస్ట్ స్టాక్ ఏదన్నారు మీరు? ఐటీసీ లాంగ్ టర్మ్ కోసం. ఐసిఐసిఐ లాంగ్ టర్మ్ కోసం, ఓకే, రైట్. చూడండి, ఐసిఐసిఐ బ్యాంక్ మీరు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోండి అండి. అయితే ఇంకా కొంచెం కరెక్షన్ అనేది ఈ స్టాక్లో రావడానికి అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో చూస్తే కొంచెం అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్ అనొచ్చు అండి. ఎందుకంటే మార్కెట్ పరిస్థితి దృష్ట్యా ఏవైతే స్ట్రాంగ్ ఉన్న బ్యాంక్స్ ఉంటాయో అవి కూడా వీక్ అవడం ఈ మధ్య చూస్తున్నాం. కాబట్టి మీరు ఆ లాంగ్ టర్మ్ కొనుక్కోండి, కానీ కొంచెం వెయిట్ చేయండి. నేను కూడా 400 రూపీస్ ఈజీగా బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ 360 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, రానో రోజులు రావచ్చు. కాబట్టి 2-3 బయింగ్ పాయింట్లో మీరు దీన్ని కొనుక్కోమని చెప్తాను. మీరు అన్నట్టుగా హెచ్ఎస్ఐఎల్ రీసెంట్గా బాగా లాస్ట్ జస్ట్ ఒక 50 డేస్ బ్యాక్ మనకి 86 రూపీస్ ఉండేదండి. అక్కడ నుంచి కూడా చాలా ఫాస్ట్గా ఈ స్టాక్లో మనకి కరెక్షన్ అనేది చూస్తున్నాము. మనకి ఎప్పుడు కూడా ఏంటంటే బ్యాడ్ న్యూస్ అనేది కొన్ని రోజుల తర్వాత వస్తుందండి. బాగా పడిన తర్వాత ఏదో న్యూస్ ఇందులో ఉండొచ్చు. ఒక కాంపోజిట్ స్కీమ్ స్పిన్ ఆఫ్ అనేది జరిగింది. సో దీన్ని 2 కంపెనీస్గా స్పిన్ ఆఫ్ చేయడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించిన రికార్డ్ డేట్ 19th కాబట్టి అక్కడ నుంచి పట్టడం జరిగింది. సో దేర్ నో బ్యాడ్ న్యూస్ యాజ్ సచ్. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. సో ఇందులో జరిగిన కార్పొరేట్ డెవలప్మెంట్ కారణంగా మీకు ఈ ప్రైస్ ఫాల్ అయినట్లు కనిపిస్తుంది. బట్ యూ విల్ గెట్ బ్యాక్ టు యువర్ మేబీ పెద్ద ఎక్కువ హైయర్ లాసెస్ ఏం కనపట్లేదు మీరు కొన్న ప్రైస్ నుంచి చూస్తే. కొద్దిగా వెయిట్ చేయండి అండ్ లెట్ ది మార్కెట్ ఆల్సో రికవర్. తర్వాత టిఎస్ఎన్ మూర్తి మెయిల్ పంపించారు. సో ఆయన నిన్న మనం క్యాష్లో ఉండండి, అదే సేఫ్ ప్రస్తుతానికి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు. సో మనం చెప్పింది రిటైల్ ఇన్వెస్టర్స్ క్యాష్లో ఉండడం మంచిదనండి, నాట్ మీరేమంటున్నారంటే అందరూ క్యాష్లో ఉంటే మార్కెట్ ఎలా పెరుగుతుంది అని. సో లెట్ ది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లీడ్ ది మార్కెట్ టువర్డ్స్ ఎ పాజిటివ్ సెంటిమెంట్, దెన్ మనం అప్పుడు ఇన్వెస్ట్ చేయటం కరెక్ట్ అవుతుంది అన్నదే దీని ఈ ఇలా చెప్పడంలో ఇలా సలహా ఇవ్వడంలో ఉన్న అంతరార్థం. అదర్వైజ్ అందరూ క్యాష్లో, మీరైనట్లు అందరూ క్యాష్లో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఏమి మార్కెట్లో ఏమి చేయకుండా ఉంటే మార్కెట్స్ విల్ కమ్ టు ఎ స్టాండ్ స్టిల్. సో డెఫినెట్లీ మెజారిటీ ఆఫ్ ది ప్లేయర్స్ విల్ బి ప్లేయింగ్ అవుట్ ది మార్కెట్. మళ్ళాంటి వాళ్ళం కొంచెం సేఫ్ సైడ్ ఉంటాం. క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అత్యవసరం అని చెప్పడం జరిగింది. ఇట్స్ నాట్ ఫర్ ఆల్ ది ఇన్వెస్టర్స్ అండ్ ఫర్ ది రిటైల్ సెగ్మెంట్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. నాగేశ్వరరావు అడుగుతున్నారు, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫ్యూచర్స్లో సెల్ చేయొచ్చు ఇక్కడ? చూడండి, ఓవరాల్గా బ్యాంక్స్ వీకే ఉన్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ అంత మిగతా బ్యాంక్స్తో కంపేర్ చేసుకుంటే వీక్ లేదండి. కాబట్టి దీన్ని సెల్లింగ్ చేయకపోవడమే మంచిదండి. అంటే కాంట్రాక్ట్ పెట్టి కింద మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు, కానీ బట్ నేను సజెస్ట్ చేయను దీనికన్నా మీరు ఐసిఐసిఐ బ్యాంక్ చేయొచ్చు, యాక్సిస్ బ్యాంక్ని ర్యాలీస్ వస్తే చేయొచ్చు. కోటక్ బ్యాంక్ మాత్రం కొంచెం అవుట్ పర్ఫామ్ చేస్తుంది. రాజు అడుగుతున్నారు, ఆర్బిఎల్ బ్యాంక్ 475లో కొన్నారట, ఎవరేజ్ చేసుకోవచ్చు? ఇక్కడ నువ్వు వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండి, ఎందుకంటే ఆర్బిఎల్ బ్యాంక్ మొన్న క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ద మేనేజ్మెంట్ అంటే చీఫ్ ఆఫ్ ఆర్బిఎల్ బ్యాంక్ చెప్పడం జరిగింది, రాబోయే క్వార్టర్స్లో కొద్దిగా ఎన్పిఏ ప్రాబ్లమ్స్ పెరగచ్చు మాకు అని. స్పెసిఫిక్గా అక్కడి నుంచి ఆల్మోస్ట్ 680-700 నుంచి పడ్డదండి. అంటే మీరు కొన్న పడ్డ తర్వాత 400-500 మధ్యలో కొని ఉండొచ్చా, అక్కడి నుంచి కూడా 100 రూపాయలు పడ్డది. బట్ ఇమీడియట్లీ మళ్ళీ కొనొచ్చా? నో, ఐ డోంట్ థింక్ సో. యూ షుడ్ వెయిట్ అండి. డెఫినెట్లీ ఉన్న స్టాక్ ఉంచండి. నెక్స్ట్ 1 or 2 quarters ప్రాబబ్లీ ఈ ఎన్పిఎస్ వాళ్లే పెరుగుతాయని చెప్పారు కాబట్టి ఏ లెవెల్కి పెరుగుతాయి అనేది చూసిన తర్వాతనే స్టాక్ రియాక్ట్ అవుతుంది. అక్కడ యూ కెన్ బై. గురించి అడుగుతున్నారు సురేష్, 600 shares తీస్తున్నారంట, 9% ప్రాఫిట్లో ఉన్నారు ప్రస్తుతం, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? చూడండి, ప్రస్తుతానికి మీరు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ మధ్య మనకి ఎంత మార్కెట్ పడుతున్నా కూడా మనకి కరెక్షన్లో రాకుండా స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ అంటే ఇవే ఉన్నాయండి. కాబట్టి వీటిలో కూడా కొంచెం కరెక్షన్ రావచ్చేమో. మీరు అట్లా కాదు 1 year 1.5 year కోసం వదిలేస్తారంటే మీరు హోల్డ్ చేయొచ్చు. నా ఉద్దేశం ప్రకారం పెద్దగా దీంట్లో అయితే కరెక్షన్ రాకపోవచ్చు అండి, హోల్డ్ చేయమని చెప్తాను లాంగ్ టర్మ్కి. తర్వాత ఎన్సీసీ గురించి అడుగుతున్నారు, 91 రూపీస్లో కొన్నారట, 3500 shares కోటేశ్వరరావు,
హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? అంటే ఎన్సీసీ ప్రస్తుతానికి హోల్డ్ చేయనండి, చేయాల్సింది ఏం లేదు. ఎందుకంటే మనకి న్యూగా కొత్తగా ఆంధ్రప్రదేశ్ వచ్చిన గవర్నమెంట్ ఏదైతే రివర్స్ టెండరింగ్ ఉందో దాని కారణంగా ఈ స్టాక్ పడింది. దీనికితో మిడ్ క్యాప్లో మనకి తెలిసిందే సెంటిమెంట్ బాగలేదు. ప్రస్తుతానికి 6,000 crores దాకా వాళ్ళకి ఎక్స్పోజర్ ఉంది అంటున్నారు మేనేజ్మెంట్. బట్ ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, ఈ లెవెల్లో లాస్ అయితే బుక్ చేసుకోవద్దని చెప్తాను. ప్రస్తుతానికి హోల్డ్ చేయమని చెప్తాను. అలాగే టీసీఎస్లో జగదీష్ రెడ్డి, టీసీఎస్ గోడ్రేజ్ కార్ప్ అండ్ ఐఓసీఎల్ వీటిలో ఎస్ఐపి మోడ్లో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, చేయొచ్చా? గోద్రేజ్ అంటే కన్స్యూమర్ ప్రొడక్ట్స్, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, యా ఐ థింక్ యూ కెన్ డెఫినెట్లీ డూ అండి. టీసీఎస్, గోద్రేజ్, దీస్ ఆర్ ఆల్ వెరీ స్ట్రాంగ్ నేమ్స్ అండ్ ఎస్ఐపి మోడ్లో లాంగ్ టర్మ్కి చేయొచ్చా? నో డౌట్ అబౌట్ ఇట్, యూ కెన్ డెఫినెట్లీ గో అండ్ డూ ఇట్. అనురాధ, ఎస్ బ్యాంక్ కొనుక్కోవచ్చా ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే ఇంతకుముందే చెప్పినట్టుగా ఎస్ బ్యాంక్లో ప్రతి టైంలో కూడా ఒక బ్యాడ్ న్యూస్లు వస్తున్నాయండి, కాబట్టి బాగా ఓవర్సోల్లో ఉంది. ఇక్కడ నుంచి నేను కూడా 74-75 లెవెల్స్కి వెళ్ళొచ్చు, అంతకుమించి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే వద్దండి. ఆ లెవెల్స్ అంటే ట్రేడింగ్ బౌన్స్ కోసం కొనుక్కోమంటే కొనుక్కోమని చెప్తాను. అలాగే సురేష్ అడుగుతున్నారు, ఆయన పోర్ట్ఫోలియోలో జమ్నా ఆటో ఉన్నాయి, సొనాటా సాఫ్ట్వేర్ ఉన్నాయి, అశోక్ లేలాండ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా యావరేజ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఆటో స్టాక్స్ ఇమ్మీడియట్లీ యావరేజ్ మాత్రం చేయొద్దండి. డెఫినెట్లీ ఆటో స్టాక్స్ అండ్ ఆటో ఆన్సిలరీ, వాటికి సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా దే విల్ టేక్ ఏ మచ్ లాంగర్ టైమ్. అంటే ఇమీడియట్లీ నెక్స్ట్ ఎంత యూనో గవర్నమెంట్ ముందుకొచ్చి ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు అనౌన్స్ సమ్ స్పెషల్ స్కీమ్స్ ఫర్ ఆటో కంపెనీస్ ఆల్సో, ఇట్స్ నాట్ గోయింగ్ టు ఇమీడియట్లీ రివైవ్ ద సెక్టర్ బికాజ్ ఇట్స్ ఏ హెవీలీ ఓన్ సెక్టర్ బై మెనీ స్టాక్ హోల్డర్స్, నెంబర్ వన్. నెంబర్ టూ, అంత ఈజీగా మాత్రం రన్అవే సక్సెస్ ఆర్ రన్అవే స్టాక్ సేల్స్ అనేది మంత్ ఆన్ మంత్ పెరగవు. నా ఉద్దేశంలో ఆటో స్టాక్స్ మాత్రం యూ షుడ్ నాట్ యావరేజ్ ఇమీడియట్లీ, వెయిట్ ఫర్ 1 or 2 quarters మోర్. ఓకే, టాటా గ్లోబల్ గురించి అడుగుతున్నారు, టాటా గ్లోబల్ కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? రత్నారెడ్డి, టాటా గ్లోబల్ చాలా స్ట్రాంగ్గా మనకి ఈ మధ్య ఎంత మార్కెట్ కరెక్షన్లో కూడా మనకి పడకుండా స్టడీగా ఉన్న స్టాక్ అండి, ఫండమెంటల్స్ కూడా బాగున్నాయి. డెఫినెట్గా టాటా గ్లోబల్ బెవరేజెస్ని మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎవరి కరెక్షన్స్లో కూడా కొనుక్కోవచ్చు అండి. కేఎస్కే రాజు, రిలయన్స్ స్మాల్ క్యాప్, ఐసీఐసీఐ నిఫ్టీ, నెక్స్ట్ 50, డిఎస్పీ, బ్లాక్ రాక్, ఇవన్నీ 2 years బ్యాక్ ఇన్వెస్ట్ చేశారట, 15% లాస్లో ఉన్నారు, ఏం చేయాలి? సో వెయిట్ చేయాల్సిందే అండి, నెక్స్ట్ 2 years వరకు మినిమమ్ మీరు వెయిట్ చేయాలి, 2 to 3 years, దెన్ ఓన్లీ యుల్ గెట్ డీసెంట్ రిటర్న్స్ ఫ్రమ్ దీస్. ఎస్ఐపీలు కనుక చేస్తుంటే కంటిన్యూ చేయండి, లంసమ్స్ చేస్తుంటే మాత్రం కొద్దిగా మీరు వెయిట్ చేయాల్సింది, అంతకంటే వేరే మార్గం ఏం లేదు. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.